మెగాస్టార్ చిరంజీవి చిన్న పెద్ద తేడా చూడకుండా తోటి ఆర్టిస్టులను అభినందిస్తూ ప్రోత్సహిస్తుంటాడు రీసెంట్ గా నాని నటించిన శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాన్ని చూశారు మెగాస్టార్ సినిమా బాగా నచ్చడంతో సతీ సమేతంగా నానిని అభినందించాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిరు నాని దిగిన ఫోటో వైరల్ అవుతోంది అన్స్టాపబుల్ అంటూ ముందుకు సాగుతున్నాడు బాలయ్య ఆహా ఓటీటీ కోసం బాలయ్య చేస్తున్న అన్స్టాపబుల్ షో ఐఎండీబీలో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది టీవీ షోస్ కి సంబంధించి ఇలాంటి ఘనత సాధించిన తెలుగు స్టార్ హీరో బాలయ్య మాత్రమే రీసెంట్ గా మహేష్ బాబుతో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి నాలుగు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు గా అనౌన్స్ చేశారు బంగారాజు మంచి జోష్ మీదున్నాడు సంక్రాంతి విన్నర్ గా నిలిచిన బంగారాజు నాగ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సక్సెస్ సంబురాలతో సందడి చేస్తున్నాడు రీసెంట్ గా నాగ్ రమ్యకృష్ణల డ్యూయెట్ సాంగ్ ను రిలీజ్ చేశారు అలాగే సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు కింగ్ నాగార్జున అఖండ యాభై రోజుల పండుగ జాతరను చాలా గ్రాండ్ గా నిర్వహించారు బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి తిరుగులేదని ప్రూవ్ చేసిన సినిమా అఖండ ఇప్పటి వరకు బాలయ్య సినిమాలో హైయెస్ట్ గ్రాసర్ గా అఖండ నిలిచింది ఈ సందర్భంగా అఖండ ఫిఫ్టీ డేస్ జాతరలో భారీ కేక్ కోసం సెలబ్రేట్ చేసుకుంది అఖండ టీం సమంత విడిపోయారు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కానీ వీరిద్దరికి సంబంధించిన ఏ చిన్న వ్యవహారం బయటకొచ్చినా పెద్ద సంచలనమే అవుతుంది ట్విట్టర్లో తన పేరు నుంచి అక్కిని తొలగించగానే డైవోర్స్ అంటూ పుకార్లు బయటకొచ్చాయి అదే నిజమైంది ఇప్పుడు ఇన్స్టా నుంచి డైవోర్స్ అనౌన్స్మెంట్ పోస్ట్ డిలీట్ చేసింది సమంత దీంతో మళ్లీ వీరిద్దరు కలుస్తారనే వార్త హాట్ టాపిక్ అవుతుంది ఆచార్య ప్లేస్ ను రీప్లేస్ చేస్తున్నాడు బింబిసారా కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫ్యాంటసీగా రాబోతున్న మూవీ బింబిసారా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే అప్డేట్స్ ఆగిపోయాయి ఆ తర్వాత షూటింగ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు సడన్ గా ఆచార్య రిలీజ్ డేట్ రోజున రిలీజ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఆచార్య ఫిబ్రవరి నాలుగున రిలీజ్ కావాల్సిందే కోవిడ్ కారణంగా వాయిదా పడింది ఆ డేట్ ను బింబిసారను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట